कार्यक्रम मुख्य अतिथि चेसेटे పరిటాల మహేంద్ర పరిటాల శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నారాయణమ్మను వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కుమారమైనటువంటి తండ్రి కరిమి పొగలేని సామ్రాణి మెండినా ఆ మెండిన యుద్ధ నీతులు యుద్ధ తీరులు మారాయి. కానీ వాళ్ళ సిద్ధాంతాలు మాత్రం మరి మర్చిపోం. వాళ్ళ పోరాట పౌరుషాన్ని మనం పునికి పుచ్చుకొని రగిలేసూరుని రక్తంలో కలుపుకొని తూర్పుగా నడిచేది అభిగించి రెండు వేదాల ముందు కాదు మా యుద్ధం మేదాలని చెప్పిన రోజు మనం వాళ్ళు చిన్నించిన ప్రతి నొక్కుని పట్టుకుని అర్థం చేకూర్చిన వాళ్ళం అవుతాం. అదే మనం వాళ్ళకి ఇవ్వగల సరైన నివాళి. ఈ రోజు యువకులకు నేను చెప్పదలుచుకుంది ఒకటే, పసిపాప నవ్వుల్లో అమాయకత్వం మీలో కనిపించిన మీరు వేసే ప్రతి అడుగు దూపిడిదారుల కుల వ్యవస్థల గుండెల్లో అనుభవములై పేలుతాయి. మీరంతా కదిలి అడుగు ముందుకేసినప్పుడు నాదొక అడుగు మీలో, మీరు నినాదాలు చేసినప్పుడు నా గొంతు మీతో కలుస్తుంది. మీరు పోరాటం చేసినప్పుడు నేను మీ పోరాటంలో ఒక్కే నన్ను గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీతోనే నడుస్తా. మిమ్మల్ని కాపాడే బాధ్యత నా పూర్వీకులు నాకు వదిలి వెళ్ళారు. ఖచ్చితంగా ఆ బాధ్యత నేను నెరవేర్చుకుంటానంటూ కృతజ్ఞతలు. మీ పరిటాల శ్రీరామ్. ఇక్కడికి నిచ్చేసిన అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు పిల్లలకు రోజుకి అలంకరించిన పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. నేను నన్ను పరిచయం చేసుకుంటూ ఈ సభ గురించి రెండు మాటలు మాట్లాడదలుచుకున్నాను. నాది రాయలసీమ, అనంతపురం జిల్లా, రామగిరి మండలం. ఈ తొమ్మిదూర్లలో నాకు చిన్న పల్లె వెంకటాపురం. మా తాత పరిటాల శ్రీరాములు భూస్వాముల ప్రతందారుల కుల వ్యవస్థలపై పోరాటం చేసిన వ్యక్తి. 1975 నా ఇల్లు, నా ప్రజలు, నా ప్రాంతం అడుగుతుంది. పరిటాల శ్రీరాములు పరిటాల సిబ్బందిగా కొత్తగారు నిన్న కగరకుంట రామానందు తన తండ్రి వేసిన పాదాలు నడుస్తూ ఊరూరా తిరిగి సంఘాలు పెట్టి జనాన్ని చైతన్యవంతులు చేసిన వ్యక్తి పరిటాల హరీంద్ర. అది 1982 మరొకసారి ఈ పోరాటాన్ని చూడలేక చూసి ఊరలేక కొందరి కుట్రలో మరొక వీరుడు నేలమరిగాడు. తన తండ్రి తమ్ముడు వేసిన బాటను బాధ్యతగా తీసుకొని ప్రజల కోసం అడుగు ముందుకేసిన వ్యక్తి పరిటాల రవీంద్ర. దాదాపు 20 ఏళ్ల పోరాటంలో తమ కోసం, తమ ప్రాంతాల కోసం,
తమ విలువల కోసం ఆడ వారి మాన ప్రాణాలు కాపాడడం కోసం జరిగిన ఈ పోరాటంలో ఎందరో అమరులైనారు వారందరిని ఈ రోజు తరుస్తూ 2005 మరొకసారి నా ఇల్లు నా ప్రాంతం నా ప్రజలు మరొకవే నిలబడుతున్నారు మమ్మల్ని కాపాడింది జనం నేను కాపాడిన జనం కూడా ఉన్నారంటూ కంటినీరుతో పిడికిలేతి అడుగు ముందుకేసిన నా తల్లి పరితాల సునీత దాదాపు 40 ఏళ్ళగా మా ఇంట్లో పెద్ద దిక్క లేకున్నా తామే పెద్దై మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మా నేను నడవాల్సిన దారం చూపెడుతూ మాకు నీతులు నేర్పుతూ మమ్మల్ని కాపాడింది ఈ జనం Subscribe us and press the bell icon for more interesting updates.